వెల్కమ్ బ్యాక్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శివ. సార్, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించడం, నిన్న కీలక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఏ రకంగా చూడొచ్చు అంటారు? గతంలో కూడా ఈ డిమాండ్ భారతీయ జనతా పార్టీ నుంచి అనేక సార్లు వచ్చింది. ఎందుకు ఆయుష్మాన్ భారత్ లో చేరడం లేదు తెలంగాణ అని. అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి శాసనసభలో చెప్పాడు, బయట కూడా అనేక సభల్లో చెప్పారు, ఆరోగ్య శాఖ మంత్రులు చెప్పారు, మంత్రులు చెప్పారు. ఏమని చెప్పారు? ఆయుష్మాన్ భారత్ కన్నా కూడా ఆరోగ్యశ్రీ మంచి స్కీము, ఆయుష్మాన్ భారత్ గొప్పతో పోలిస్తే మాకు ఆరోగ్యశ్రీ బెటర్ స్కీమ్, కనుక ఆయుష్మాన్ భారత్లో చేరితే తెలంగాణ నష్టపోతుంది అని సాక్షాత్ ముఖ్యమంత్రి గారు శాసనసభలో చెప్పిన మాట. మరి ఇప్పుడు నష్టపోతున్న ఆయుష్మాన్ భారత్లో ఎందుకు చేరినట్లు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి కదా. సో ఆ రోజు ఆయుష్మాన్ భారత్లో చేరకపోవడం అన్నా తప్పవుతుంది, ఈరోజు ఆయుష్మాన్ భారత్లో చేరడమైనా తప్పవుతుంది, ఈ రెండిట్లో ఏదన్నా ఒకటే తప్పు కదా. సో ఎందుకంటే ఆయుష్మాన్ భారత్ గైడ్లైన్స్లో ఎలాంటి మార్పు రాలేదు, ఆరోగ్యశ్రీ గైడ్లైన్స్లో కూడా ఎలాంటి మార్పు రాలేదు. రెండు స్కీములు ఇదివరకు ఎలా ఉన్నాయో, ఆ రోజు ఆయుష్మాన్ భారత్లో చేరినప్పుడు ఎలా ఉన్నాయో, ఇప్పుడు అలా ఉన్నాయి. మరి ప్రభుత్వ వైఖరి ఎందుకు మారింది? ఇది తెలుసుకునే హక్కు పౌరులకు ఉంటుందా లేదా? రాజకీయ వ్యవస్థకు ఉంటుందా లేదా? ప్రభుత్వాలు అనేది ఎప్పుడు కూడా జవాబుదారిగా ఉండాలి. ఆయుష్మాన్ భారత్ దిక్కుమాలిన స్కీమ్ అన్నప్పుడు మేము దిక్కుమాలిన స్కీమ్ అనాలి, ఆయుష్మాన్ భారత్ అద్భుతం అమృతం అన్నప్పుడు మళ్ళీ అద్భుతం అమృతం అనాలి. పౌరుడుకి విఘ్నత ఉండాల్సిన అవసరం లేదు, నాయకుడు రోజుకో మాట చెప్తే దాన్ని నమ్మాలి అనే పరిస్థితిలో ప్రజాస్వామ్యం ఉండకూడదు. ప్రజాస్వామ్యంలో అకౌంటబిలిటీ అనేది కీలకం. అందువల్ల ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, అయ్యా నేను ఆయుష్మాన్ భారత్లో ఆ రోజు చేరలేదు, అది స్కీమ్ మంచిది కాదని ఇప్పుడు చేరుతున్నాను, ఎందుకు చేరుతున్నాను? మరి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగలేక ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ కూడా మెరుగైన ఆరోగ్యశ్రీ పథకం కంటిన్యూ మాత్రమే చేరకుండా ఆయుష్మాన్ భారత్లో చేరుతున్నామా? రెండు పథకాలు అయితే మెర్జ్ అవుతాయి, రెండు పథకాలు ప్యారలల్గా అమలు కావు కదా. సో రెండు పథకాలు అయితే ప్యారలల్గా అమలు అవుతుంది చెప్పినా అది ఆచరణ సాధ్యం కాదు. ఎవరికి ఆయుష్మాన్ భారత్, ఎవరికి ఆరోగ్యశ్రీ అనేది కూడా ఉండాలి కదా. పోనీ నేను అదన్నా చెప్పాలి, ఈ రెండు కలిపి మేము కొత్త స్కీమ్ తయారు చేస్తున్నాం అని అన్న చెప్పాలి. ఏది చెప్పకుండా ఆయుష్మాన్ భారత్లో చేరారు. దీనికి ఈ చేరడం కేవలం ఒక స్కీమ్కే కాదు, దీనికి ఒక కాంటెక్స్ట్ కూడా ఉంది. వివిధ అంశాలపైన జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత, జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు కేసీఆర్ వైఖరిలో గుణాత్మకమైన తేడా ఉంది. ఎన్బిజిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు వ్యవసాయ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకించారు, టీఆర్ఎస్ నాయకులు మంత్రులు రోడ్ల మీదకి వచ్చారు. ఇప్పుడు వ్యవసాయ చట్టాలపైన మాట్లాడడం లేదు, వ్యవసాయ చట్టాలపైన అసెంబ్లీలో తీర్మానం చేయమంటే వింత లాజిక్ కేసీఆర్ చెప్పారు. ఏంటా లాజిక్ అంటే పార్లమెంట్ చట్టాలని పైన శాసనసభ ఎట్లా తీర్మానం చేస్తుంది అని. దీనిపైన సుప్రీంకోర్టు కూడా క్లారిటీ ఇచ్చింది, పార్లమెంట్ చేసిన చట్టాలపైన శాసనసభలు తీర్మానాలు చేయవచ్చు, తీర్మానం చేయడం అంటే చట్టం కాదు అని. అదే కేసీఆర్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ పార్లమెంట్ చేసిన చట్టం పైన అసెంబ్లీలో తీర్మానం చేశారు, సిఏ పైన తీర్మానం చేసడానికి అభ్యంతరం లేని కేసీఆర్కు వ్యవసాయ చట్టాల పైన తీర్మానం చేయడం పైన అభ్యంతరం ఏంటి ఎవరికీ తెలియదు. సో వ్యవసాయ చట్టాలే కాదు కేంద్ర ప్రభుత్వం పైన పోరాడడము ఇవన్నీ మానేశారు, ఫెడరల్ ఫ్రంట్ను అటకెక్కించారు. సో ఇదంతా మన కళ్ళ ముందు జరుగుతున్న పరిణామాలే కదా. ప్రతిపక్షాల సదస్సు డిసెంబర్ 2వ వారంలో పెడతామని జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు చెప్పారు, మళ్ళీ ఎన్నికల వరకు ఏమీ చెప్పరు. ఈలోగా మనం చూసాం దుబ్బాక జిహెచ్ఎంసీలో టీఆర్ఎస్ బీజేపీ ఏ రకంగా పోరాడాయో, తర్వాత ఏం జరిగాయో కళ్ళ ముందు చూసాం కదా. మీకు నాగార్జునసాగర్లో బీజేపీ సీరియస్గా తీసుకోకపోవడం, జిహెచ్ఎంసీ లింగోజీ కూడా లేకపోతే బీజేపీ టీఆర్ఎస్ కలిసే పోటీ చేయడం ఇవన్నీ చూసాం కదా. సో ఈ పరిణామాలన్నీ జిహెచ్ఎంసీ ఎన్నికలతో కొత్త తెర, ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోయిన వెంటనే కేసీఆర్ వెళ్ళి మోడీ అమిత్ షాను కలిశారు, ఆ తర్వాత రెండు పార్టీల వైఖరిలో గుణాత్మక తేడా వచ్చింది. మీకు గుర్తుండే ఉంటుంది జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు విశాఖ స్టీల్ ఉద్యమానికి అవసరమైతే మేము ప్రత్యక్షంగా కూడా కలుస్తామని ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు మామూలుగా మాట్లాడలేదు కదా. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకానికి వ్యతిరేకంగా పోరాడతాం, కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్రంగా పోరాడతామని చెప్పారా లేదా?
అవన్నీ ఇక్కడ అయిపోయాయి, మొత్తం అయిపోయింది కదా. ఇంకా కొద్దిగా వెనక్కపోతే 2018లో అయితే ఫెడరల్ ఫ్రంట్ అంటూ బెంగళూరుకు, చెన్నైకి, కొలకత్తాకు కేసీఆర్ వెళ్ళారా లేదా త్రివేంద్రంకు, అవన్నీ అయిపోయాయి కదా. అందువల్ల ఒక పొలిటికల్ కాంటెక్స్ట్ ఏంటంటే బీజేపీతో టీఆర్ఎస్ ప్రభుత్వం రాజీ పడుతోంది. ఆ రాజీలో భాగంగానే ఆయుష్మాన్ భారత్ ను కూడా గతంలో దిక్కుమాలిన స్కీమ్ అని, ఇది మాకన్నా గొప్ప స్కీమ్ కాదని, దీంట్లో చేరితే తెలంగాణకు నష్టమని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఆయుష్మాన్ భారత్ లో చేరుతున్నారు. రైట్ సార్, కేరళ కొత్త కేబినెట్ కార్పొరేషన్లో